హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భామాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు పండుమిర్చి తొక్కుతో గోంగూర పచ్చడి చేయడం ఎలాగో చూపించబోతున్నాను. మీరు సీజన్లో ఒక 2 కేజీలు పండుమిర్చి తెచ్చి తొక్కు రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ఇయర్ అంతా కూడా మీరు రకరకాల చట్నీలు ఆ పండుమిర్చి తొక్కుతో చేసుకోవచ్చు. సో ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. నేను ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా బాగు చేసుకొని ఆకంతా నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు నానబెట్టాలండి. అప్పుడు మట్టి ఇసుక అదేమన్నా ఉంటే అంతా కరిగిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. 2 నిమిషాలు నీళ్ళల్లో ఉంచి శుభ్రంగా 2-3 సార్లు జాడించి కడుక్కోవాలి. కడిగిన తర్వాత దాన్ని నీళ్లు వాడిచేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ గోంగూరని మనం వేయించుకోవాలి. అందులో ఆకంతా శుభ్రంగా ఆరిపోయిందండి, చూస్తున్నారు కదా, చాలా త్వరగా కూడా వేగిపోద్ది. వేగిన తర్వాత దాన్ని కొంచెం చల్లారు పెట్టుకోవాలి. ఆకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మన పండుమిర్చి తొక్కులో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టి తీసుకోవాలి. ఇది నలిగిన తర్వాత అదిగోండి పండుమిర్చి తొక్కు, చూసారు కదా, నేను 2 కేజీలు చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. మొన్న అల్లం పచ్చడి చేశాను దీంతో, ఇప్పుడు పండుమిర్చి ఈ తొక్కుతోటి గోంగూర పచ్చడి చేస్తున్నాను. మనం సరిపడా చూసుకుని రుబ్బుకోవటమేనండి. ముందు 2 స్పూన్లు వేసి రుబ్బాను, చాలలేదు, ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. 3 స్పూన్లు కరెక్ట్గా సరిపోయిందండి ఒక కట్ట గోంగూరకి. అదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చట్నీ, మనకి చాలా బాగుంటుందండి చట్నీ. ఇలా ఈ పండుమిర్చి తొక్కుతో చేసిన గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని పసుపచ్చ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా మెంతిపిండి వేసుకోవాలి, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రుబ్బిన గోంగూరని ఆ తాలింపులో వేసి ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ చట్నీ. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకున్న చట్నీ, కాకపోతే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ.